మనం ఇప్పుడు ప్రస్తుతానికి నీలకంఠేశ్వర స్వామి చెప్పాను కదా, కాశీనయన నిత్యాన్నదాన క్షేత్రం అన్నగారు ఇప్పుడు పూజ చేస్తారు. మనం వేచి చూద్దాం, నారాయణ అన్నగారు పూజ చేస్తారు. దీపారాధన చూడండి, ఇది నీలకంఠేశ్వర స్వామి వారు చూడొచ్చు. దీపారాధన నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఇంత వాసం పడినా ఎక్కడ పడినా కూడా ఇక్కడ పడదండి. ఇదొక మహిమ నిజంగా. శివుడు అంటే శివుడు ఉన్నట్టే నీలకంఠేశ్వర స్వామి. దీపారాధనకు మనం వచ్చినప్పుడు మాత్రం ఇక్కడగా వాన పడదు. ఓకే, మళ్ళీ మిగతా టైం పడతానే ఉంటుంది. ఓకే, పూజ స్టార్ట్ చేద్దామా? ఏమి సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఒక పీస్ఫుల్ లొకేషన్ ఇదంతా. మేమైతే కొండల మీదంగా దాటి వచ్చాము. అద్భుతంగా బండి తీసుకొచ్చాడు. కొంచెం భయం వేసింది బండి మీద, అయినప్పటికీ కూడా కొండ చేరుకున్నాము. అయ్యవారి మహిమ ఉంటే ఎంత దూరమైనా చేరుకుంటామని చెప్పొచ్చు. నీలకంఠేశ్వర స్వామికి దండేసి ఇప్పుడు పూజ నిర్వహిస్తున్నారు నారాయణ రెడ్డి గారు. ఈ యొక్క క్షేత్రమే ఇక్కడ కాశీనయన నిత్యాన్నదాన క్షేత్రంలో, ఈ పుణ్యక్షేత్రం నీలకంఠేశ్వర స్వామి వారి క్షేత్రంతో త్వరలో ఆలయ నిర్మాణం ఈ శివరాత్రికి ప్రారంభం కాబోతున్నది. విభూది చక్కగా అయ్యవారికి నీలకంఠేశ్వర స్వామికి పూజ నిర్వహిస్తున్నారు. చూడండి చక్కగా పాము ఆకారంలో ఉన్నటువంటి ఓడలు, తీగలు. ఎవరన్నా దగ్గరికి సలల్న చూస్తే ఇది పాము అనే అనుకుంటారు, కానీ ఇక్కడ ఇది ఓడరేవు, తీగలు. అంటే ఈ విగ్రహమే మనం ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారు, లేకుంటే విగ్రహమే ఇక్కడ కదా, అక్కడ ఉన్నది. ఓకే, అక్కడ నుంచి వచ్చేసి బంగారు ఉండదని చెప్పేసి ఇక్కడ దీన్ని తొగినారు. ఓకే, కొంతవరకు తినబడేసినారు స్వామిని. ఓకే ఓకే, మళ్ళా మా నాన్న వచ్చేసి మొత్తం అంతా అక్కడి నుంచి పెడితే మళ్ళీ వచ్చి ఎవరో పడేసినారు ఇక్కడ. ఇక్కడ పడేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే ఓకే, వాళ్ళు ఏదో ఒకటి జరిగినట్టు అనిపించరు. ఇంకా దీని జోలికి ఎవరు రాలేదు. మేము రాళ్ళు సపోర్ట్ చేసి ఇక్కడ పెట్టి ఇక్కడ గుడి కట్టిద్దాం అనుకున్నాం. ఓకే, ఇదంతా చాలా తగ్గు రాళ్ళు తీసి బాయిలోతున్నది. అదంతా సదరం ఎవరో ఒక దాత వచ్చేసి, మాకు కూడా తెలియదు ఆ దాత ఎవరేం తెలియదు. ఓకే, అంతా సదరం లెవెల్ చూసిపోయినారు ఈ మధ్య. అదొక వింత, అసలు మాకు తెలియదు ఇక్కడ. ఓకే, ఎవరు చేసిండ్రు అనేది కూడా తెలియదు. ఈ దీపరాజన ఎవరు చేసిండ్రు అనేది కూడా తెలియదు. ఎక్కువ శాతం మేమే వచ్చేది, ఎవరో ఇంకా వచ్చి కింద మా అమ్మటే వచ్చే రావాలా లేకుంటే అట్లా ఉన్నది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఇప్పుడు ఒక ఇదంతా చేసి ఆయన చేస్తాను అంటున్నాడు. ఓకే ఓకే, ఆయన ఎవరు ఇంతవరకు తెలియదు మీకు? తెలియదు. చాలా అద్భుతం ఇది, చూసారు కదా అండి వింత. ఈ యొక్క రోడ్డుని చూసారు కదా, లోతు బావిని సదనం చేసి దీపారాధన కూడా. ఎప్పుడు వచ్చినా వాళ్ళు తప్ప వేరే వాళ్ళు రారు, కానీ వచ్చినా కూడా వారెంబడే వస్తారంటండి ఇప్పుడు నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఎవరు వచ్చారో తర్వాత ఈ దీపారాధన ఎవరు చేశారో కూడా ఇంతవరకు తెలీదు. ఇది ఒక వింత, వెలుగుతూనే ఉంది దీపం. చూడండి బసవదేవుడు, నందీశ్వరుడు అని చెప్పొచ్చు. మరి ఇక్కడ కొలువై ఉన్నాడు. సరే, ఈ ఆకారం అంతా కూడా వెలిసినటువంటి క్షేత్రం ఇది. నిజంగా చెప్పాలంటే నందీశ్వరుడు బసవదేవుడిగా కొలువబడుతున్నటువంటి దేవుడు. ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామికి ఎదురుగా కూర్చున్నారు చూడండి, ఎంత చక్కగా ఉన్నారు అన్నగారు. మరి ఇదే విగ్రహం అక్కడ ప్రతిష్ఠిస్తున్నారా, లేకుంటే విగ్రహం చేపిస్తున్నారా ప్రత్యేకంగా? లేదు, అక్కడ సపరేట్ గా విగ్రహం పెడతాము. ఓకే, విగ్రహాన్ని చేసి దీన్ని చేయాలా, మామూలుగా ఇక్కడ గుడి కట్టాలన్నా గానీ ఒకసారి బద్దెలు బాపనాయ్ వచ్చినాడు పెద్ద ఆయన. ఆయన వచ్చేసి ఇక్కడ 100 మందితో శంకుస్థాపన చేసి ఈ దీని గుడి నిర్మించాలంటే కనుక దీని పక్కన తీయాలన్నా గానీ 100 మంది రావాలా బాపన వాళ్ళు అని చెప్పినాడు అయ్యగారు. ఓకే ఓకే, వచ్చి దీన్ని చేయాలంటే అంత పని చేస్తేనే అవుతుంది సామాన్ చెట్టు లాంటి కాదని చెప్పినాడు ఆయన. అంటే చిన్నగా దేవస్థానం అయితే కట్టాలని ఉంది కదా, కడతారు అనేది ఉంది. అక్కడ అవ్వస్తుంది కదా ఆ బోర్డు. ఓకే ఓకే, అక్కడ నుంచి ఇక్కడ వరకు సెలవుపందిలు వేస్తున్నారు అనమాట. ఓకే ఓకే, కనీసం అంటే ఇంచి ఒక 6 కిలోమీటర్లు ఉండదా, 6-7 కిలోమీటర్లు బ్రహ్మాండంగా ఉంటుంది సార్. దానికి అప్పుడు చేస్తున్నారు. ఎవరు మళ్ళీ కిలపడిపోయింది కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. మేము ఇక్కడికి వచ్చినాక మాకు చాలా మంచి జరిగినది. ఓకే,
అందుకు కాబట్టి మేము ఇక్కడ ఎప్పుడు పూజ. సో ఫ్యామిలీ అంతా సెట్ అయింది అంటున్నారు ఈ దేవుడిని నమ్ముకోవడం వల్ల. నిజంగానే సార్ మంచి జరిగింది. సో శివరాత్రికి ఇక్కడ ఏమైనా ఉత్సవాలు చెప్తారా? ఇక్కడ ఇక్కడ శివరాత్రికి వచ్చి ఇవాళ ఇప్పుడు జరుపుతాం, ఇంతవరకు జరపలేదు. మేమే ఇప్పుడు శివరాత్రి అప్పుడు వచ్చేసి ఇక్కడ భోజనాలు పెట్టి చేస్తాం మేము ప్రతి సంవత్సరం. ఓకే ఓకే. ఇంకా అక్కడ భోజనాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నైట్ పూట లైటింగ్ వేపించి వాటి చేయాలని ఉంది. ఓకే 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 సార్, చాలా థ్యాంక్ యూ. మాకు కూడా ఇంత మంచి దర్శనం మాకు ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఇక్కడికి వచ్చినందుకు కూడా మీ గురికి ప్రత్యేక థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు ఫ్రెండ్స్, మరొకసారి చూడండి, ఒక వింత ఏందనంటే ఎవరు వచ్చారు అన్న కూడా చెప్తున్నాడు. ఎవరు వచ్చారు అంటే అన్నయ్య కూడా తెలీదా? మీ అన్నయ్య కూడా తెలియదు ఇక్కడ ఎవరు చేశారనేది? ఎవరు చేసినారనేది కూడా తెలియదు. ఓకే. ఏరో వాళ్ళు వచ్చేసి ఒక ఆయన మేమే చేసినామని ఒక సాధు వచ్చి చెప్పినాడు. ఓకే సాధు ఆయన. ఆయన ఎవరైంది కూడా మాకు కూడా తెలియదు. ఓకే. నువ్వు అసలు మాకు తెలియకుండా ఎందుకు చేసినావు అని కూడా అడిగినా. అంటే దేని వల్ల చేస్తాను మీరు, ఎప్పుడు రాని వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చినారు, ఏంటి విషయం, ఎందుకంటే ఇక్కడ చాలా నిధి ఉండదు అంటున్నారు కదా, దానివల్ల మేము గట్టిగా అడిగినాము. అడిగితే లేదు నేను కాదు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను ఇక్కడ వచ్చే శివరాత్రికి కళ్యాణం జరిపిస్తాడు, ఆయనకు మంచి జరిగిందని చెప్పేసి ఆయనే చెప్పినాడు మాకు. ఓకే. సో ఫ్రెండ్స్, నారాయణ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఆ వ్యక్తిని మనం చూడబోతున్న మెట్టకేలకు ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఈ రోడ్డు అంతా సాఫ్ చేసి ఇక్కడ దీపం వెలిగిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో శివరాత్రి రోజు కళ్యాణం చేపిస్తాడంట. ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామిని నమ్ముకున్నందుకు అంతా మంచి జరిగిందంట. ఆ మంచి ఏందనేది కూడా త్వరలో ఆ శివరాత్రి రోజు ఆ మనిషిని చూస్తాం, మనం కూడా చూస్తాం. వీలుంటే మనం కూడా వద్దాం, ఆ మనిషిని ఖచ్చితంగా చూద్దాం. సో ఖచ్చితంగా మేము కూడా శివరాత్రికి వస్తాం సార్, ఆతృతగా ఎదురు చూస్తున్నాం. సో ఇక్కడ కళ్యాణం జరిపించే ఆ వ్యక్తి ఎవరు, ఇక్కడ దీపారాధన చేసి నిత్యం ఈ రోడ్డు సావరణ అన్ని చేసిన వాళ్ళు ఎవరు అనేది శివరాత్రి వరకు వేచి చూడండి, ఖచ్చితంగా చూద్దాం. ఒక సొల్యూషన్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.